ఇగో ఇక్కడ పెద్ద పెద్ద అక్షరాలతో ఈట్ మ్యానిస్ ఉంది దీని సంగతి చూద్దాం రండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు డిన్నర్ వరల్డ్ అండ్ టుడే మనం ఒక రెస్టారెంట్ అయితే విజిట్ చేసాము ఈట్ మీ ఫ్రైడ్ చికెన్ అంట సో ఈ రెస్టారెంట్ లో టేస్ట్ ఎలా ఉంటది అయితే మనం అయితే చెక్ చేద్దాము కమ్ ఆన్ మనకైతే ఇక్కడ మెనూ అయితే అవైలబుల్ లో ఉంది సో లోపల అయితే చిల్ అయితే ఉంది ఎందుకంటే మంచి ఏసీ అయితే మెయింటైన్ చేస్తున్నారు మంచి ఫ్యాన్ లైటింగ్ సూపర్ అయితే ఉంది సో ఇది ఫస్ట్ టైం కాదు నేను 5 టైమ్స్ వచ్చాను టేస్ట్ అయితే సూపర్ ఉంటది సో మనం అయితే ఒక చికెన్ ఏదైతే ఒక ఉంటది కాంబో ప్యాక్ అన్నమాట ఇది సో ఇది మనం ఆర్డర్ ఇచ్చేసాం జస్ట్ 199 రూపీస్ లో మనకి రెండు లెగ్ పీసులు రెండు వింగ్స్ అండ్ ఇది ఏంటంటది లాలీపాప్ రెండు ఇట్లా వచ్చేసాయి అన్నమాట సో దీని టేస్ట్ ఎలా ఉంటది అనేది మనం చెక్ చేద్దాం కమ్ ఆన్ లెట్స్ వాచ్ సో ఇది బాగా ఇప్పుడే తెచ్చారు మంచి హాట్ హాట్ గా ఉంది సో దీంట్లో టమాటా సాస్ ఇట్లా ఇస్తారు అన్నమాట టమాటా సాస్ అట్లా ఇచ్చిన టమాటా సాస్ ని మనం ఇట్లా ఈ చికెన్ పైన ఇదేదైతే గ్రిల్ చికెన్ లైక్ ఇట్ ఈస్ లుక్ లైక్ కేఎఫ్సి చికెన్ సో ఈ కేఎఫ్సి చికెన్ పైన మనం ఆ టమాటా సాస్ అలా వేసుకుని ఇలా పళ్ళతో బైట్ చేస్తే ఉంటుంది క్రంచీ క్రంచీగా టేస్ట్ అసలు సూపర్ ఉందబ్బా నాకైతే మాటల్లో చెప్పలేను అనిపించింది మంచి టేస్టీ గల చికెన్ అయితే ఈరోజు మనకు మంచి పండగే అనిపించింది నాకైతే సో అలాగే ఒకసారి తిన్నాం కదా రెండోసారి తినాలనిపించింది అందుకని మళ్ళీ సాస్ వేసుకొని మళ్ళీ కొరుకుతూ ఉంటే బబ్బబ్బబ్బబ్బబ్బా క్రంచీ క్రంచీ కచ్చి కరకరకరకరలాడుతుందండి నోట్లో పెడుతుంటే అట్లాగే బాగా నోట్లో పెడుతుంటే అరిగిపోతుంది సూపర్ ఉంది సూపర్ ఉంది అని మాటల్లో చెప్పలేను నేను సో ఇప్పుడు ఇంకా టేస్ట్ అయితే సూపర్ ఉంది మరి ఏం మెయింటైన్ చేస్తున్నారు అయితే అర్థం కావట్లేదు ఈట్ మీ ఫ్రైడ్ చికెన్ లో ఇది పాపన్నంలో ఉంది అనమాట పాపన్నం అంటే ఇక్కడ పాపన్నం నియోజకవర్గం అయితే ఒకటి ఉంది అంటే పర్లాకండి పక్కన ఉంటుంది ఒడిస్తా పక్కన ఇది ఒక రెస్టారెంట్ అనమాట అచ్చుతాపురం అయింది ఇది అచ్చుతాపురం 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 విలేజ్ లో అయితే ఉంది పాపన్నం దగ్గర టేస్ట్ అయితే సూపర్ ఉంది సో దీని తర్వాత మనం ఇంకో బిర్యానీ కూడా ఆర్డర్ చేయాలనుకుంటున్నాము అంటే అది కూడా టేస్ట్ చూద్దాము మీరైతే కంటిన్యూగా వాచ్ చేయండి డినో ఇప్పుడు మనం చూస్తున్నట్లు మనం ఆర్డర్ చేసిన బిర్యానీ అయితే వచ్చేసింది ఆ బిర్యానీ వచ్చేసి చాలా మంచి మంచి హాట్ హాట్గా చూడండి మీరు చూడొచ్చు అక్కడ పొగలు పొగలు వస్తున్నాయి మంచి లెగ్ పీసులు అయితే రెండు లెగ్ పీసులు తెచ్చారు దాంతోపాటు మనకు మంచి పీసెస్ కూడా పడ్డాయి దమ్ బిర్యానీ అంట ఇది సో రైస్ అయితే మంచి క్వాలిటీ అయితే మెయింటైన్ చేస్తున్నారండి సో ఇది మా బ్రదర్ ప్లేట్లో వేస్తున్నారు చెప్తున్నాం కదా ఒక దమ్ బిర్యానీ అయితే ఆర్డర్ పెడదాం అనేసి సో దమ్ బిర్యానీ అయితే చాలా అంటే చూడడానికి చాలా మంచిగా ఉంది రైస్ కూడా మంచి మెయింటైన్ చేస్తున్నారు రైస్ సో పీసెస్ కూడా చూస్తుంటే మంచిగా మంచిగా బాయిల్ అయినట్టు ఉన్నాయి అంటే బాయిల్ అంటే ఇది బర్న్ అవ్వకుండా ఎంత కావాలో అంత అయితే బాయిల్ చేశారు సో మనమైతే టేస్ట్ చూద్దాము బిర్యానీ సో బిర్యానీ పీస్ అయితే నేను చూస్తున్నాను చిన్న పీస్ కదా ఓకే నైస్ ఇప్పుడు మనం బిర్యానీ చూద్దాం సో బిర్యానీలో ఏం పెడతారు బ్రో మీరు ఎంత టేస్టీగా ఉంది అసలు నిజంగా సూపర్ ఉంది బిర్యానీ కమ్ ఆన్ లెట్స్ హ్యావ్ సో నేను తినేటప్పుడు మీకు తెలియదు కదా టేస్ట్ అనేది సో దట్ నా ఫీలింగ్ అయితే మీకు చూపిస్తున్నాను సో కొంచెం పేషెన్సీ పెట్టుకొని చూడండి నేను ఎలా తింటున్నాను ఎలా ఫీల్ అవుతున్నాను బిర్యానీ అనేది సో నాకైతే చాలా నచ్చింది ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ తర్వాత బిర్యానీ అంతా అయిపోయింది సో మనం బాగా ఎంజాయ్ చేసాం బిర్యానీని టేస్టీ టేస్టీ బిర్యానీ అయితే మనం వాయిన్స్ పడేసాం సో అట్లా అనిపించింది నాకైతే సో ఫైనల్లీ చిన్న పీస్ ఇప్పుడు తింటున్నాను నేను సో మనమైతే ఒక పీస్ కూడా వదలలేదు ఎందుకంటే మంచి బాయిల్ అయిన పీసులు అండ్ బిర్యానీ కూడా టేస్ట్ బాగుంది సో ఖతం హోగయ్యా బాయ్ బాయ్ అని ఆ ఫీలింగ్ అయితే నాకు వచ్చేసింది సో ఇప్పుడు మనం ఆ మూల ఉన్న వాష్ బేసిన్ దగ్గరికి అయితే పోదాము వాష్ బేసిన్లో హ్యాండ్ వాష్ చేసుకోవడానికి వెళ్ళాము వచ్చేసాము సింపుల్గా కూర్చొని టిష్యూ పేపర్తో మంచిగా తుడుచుకొని రిలాక్స్ అవుదాం కాసేపు అలా రిలాక్స్ అయ్యి తర్వాత ఒక ఈ ఓనర్తో అయితే మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము సో ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడు లంచ్ అయితే చాలా టేస్టీ ఫుడ్ అయితే సర్వ్ చేశారు సో ఈట్ మీ అనేది ఇది ఒక రెస్టారెంట్ పాతపల్లంలో ఉంది కదా అచ్చుతాపురం దగ్గర సో దానికి సంబంధించిన ఓనర్ ఎవరు అంటే ఎక్కడ సో అంత టేస్టీగా ఫుడ్ ఎలా ప్రిపేర్ చేస్తున్నారు అనేది అందరికి క్వశ్చన్ మార్క్ ఈ ఏరియాలో అయితే సో ఒకసారి అయితే తెలుసుకుందాం అంత టేస్టీ ఫుడ్ ఎలా తయారు చేస్తున్నారు మీ పేరు సార్ భాస్కర్ అంటే ఎప్పుడు ఈ రెస్టారెంట్ ఎప్పుడు పెట్టారు 2022 ఏప్రిల్
సో ఆల్మోస్ట్ ఇంకో 20 డేస్ లో 1 ఇయర్ అవుతుంది అనమాట. సో ఇంత టేస్టీ కలిపి ఫుడ్ ఎలా ప్రిపేర్ చేస్తున్నారు కదా మాస్టర్ అనమాట. ఇడ్లీ అనేది అక్కడ అసలు ఎలా పాల్గొచ్చింది నా పేరు పెట్టాలని. మాస్టర్ ప్లస్ మనం వాడే ఇంగ్రీడియంట్స్ మనం ఇచ్చే ఇంగ్రీడియంట్స్ ఇది ఏమైనా ఐటమ్ అంతా తేడా అంతా తేడా క్వాలిటీ ఎట్లా సార్ బిజినెస్ ఎట్లా కిచెన్ సీజన్ బట్టి ఎలా ఉంటుంది సమ్మర్ కదా ఆల్మోస్ట్ 12 లోపల ఏదైనా కావాలి వన్ నుంచి మళ్ళీ 4 లోపల 5 లోపల కస్టమర్స్ అందుకని డెలివరీ యాప్ ఉంది యాప్లో కస్టమర్స్ ఆల్మోస్ట్ అన్ని ఫుడ్ ఐటమ్స్ including mocktails and milkshakes for fried chicken and only 20-23-24 kg sir only fried chicken ante online order pettali kada sir app download chestunna my dear app ane app okay andulo customer app download chestu case edaina food ippudu function ki emana sarthastundo oh category ante mana expo support ledu customer ante almost 100 members slot lo ante number slot lo ante chestaru mana customer gurinchi meeru ante mee contact number isthe vallu note chestunnaru వీలైతే వాళ్ళు ఫుడ్ ఆర్డర్ పెట్టుకుంటారు నెంబర్ చెప్తారా 7013751672 భాస్కర్ గారు సో అదండి దాని నెంబర్ అనమాట సో ఈ ఓనర్ అంటే ఈ హోటల్ తాలూకు ఓనరు రెస్టారెంట్ తాలూకు ఓనరు సో మీకు కనుక ఫుడ్ కావాలంటే మీ ఫంక్షన్స్కి దేనికైనా కావాలంటే ఇతను కాంటాక్ట్ అయితే ఇతను డెలివరీ చేస్తాను అనమాట సో మరో మంచి బ్లాగ్తో మళ్ళీ కలుసుకున్నాం అంతవరకు కీప్ ఆన్ వాచింగ్ డినర్ వరల్డ్ సెల్లింగ్ ఆఫ్ థ్యాంక్ యూ భాస్కర్ గారు